వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ తర్వాత బంగారం కొనుగోలు డిమాండ్ అనే అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మంచులా రావు గారు, చాలా మంది కన్సూమర్స్ కి ఒక చిన్న అనుమానం ఉంటుంది, గోల్డ్ రేట్లు రోజు తగ్గుతూ పెరుగుతుంటే ఎవ్రీడే మారుతూ ఉంటుంది, బట్ బంగారం షాప్ లో నగలైతే ఎవ్రీడే మారవు, రోజు అవే నగలు ఉంటాయి. ఒకసారి చేస్తే అది నెలకు అమ్ముడు కానివ్వండి, రెండు నెలలకు కానివ్వండి అది. బట్ ఈ పెరిగే తగ్గే ధరలకు అనుగుణంగా ఈ బంగారాన్ని నమ్మటం ఎలా సాధ్యం? అంటే యాక్చువల్లీ బంగారం మీద కంటే ప్రాఫిట్ అనేది రాళ్ళ మీద, వేస్టేజ్ మీద, మేకింగ్ మీద చూసుకుంటాం మేము. అండ్ ఎప్పుడైనా ఈ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, ఈ రోజు 27 అయిందా, అయినప్పుడు దే పర్చేస్ ఇన్ బల్క్ అండ్ దే కీప్ ఇట్. అండ్ వేస్టేజ్ మేకింగ్ లో కంపల్సరీ మెయిన్ వచ్చేదంతా మీకు డైమండ్స్ మీదో అన్కట్స్ మీదోనో, అంతేకాని ఈ బంగారం ప్లేన్ బంగారం అమ్మడం వల్ల ఎవరికి ఏం లాభం లేదు. బికాస్ ఆల్రెడీ గవర్నమెంట్ దుబాయ్లో మనకి ఇప్పుడు 2500 ఉన్నప్పుడు మనం ఇక్కడ 2900 కొంటున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ 400 రూపీస్ తీసేసుకుంటుంది మన అందరి దగ్గర, అండ్ మనం ఇంక అందరికి అలవాటు అయిపోయింది, వీఆర్ నాట్ బాదర్డ్. సో అక్కడ 10% కడుతున్నాం. అండ్ జనరలీ జ్యువెలర్స్ ఎలా చూసుకుంటున్నారంటే, ఇప్పుడు నా దగ్గర 5 కిలోలు ఉంది, సో అలా ది కమోడిటీ టు కమోడిటీ అండ్ వేస్టేజ్ మేకింగ్ లో వర్కౌట్ అయిపోతుంది. అండ్ పెద్ద ఫ్లక్చుయేషన్స్ అంటే 100-200 పర్ గ్రామే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇట్ గోయింగ్ టు కమ్ టు 2950 ఎనీడే. పెద్ద రెసెషన్ వస్తే, లేకపోతే వరల్డ్ వార్స్ వస్తే తప్పితే మనకు ఒక 10,000 డిఫరెన్స్ రాదు. సో ఈ 200-300 ఫ్లక్చుయేషన్స్ వేస్టేజ్ మేకింగ్, డైమండ్ చార్జెస్ లో ఇది వర్కౌట్, స్టోన్ చార్జెస్ లో ఇది వర్కౌట్. బట్ యాక్చువల్ గా మనం చాలా బిజినెస్ లో దివాలా తీయటం వింటామండి, బంగారం బిజినెస్ చేసి దివాలా తీసిన వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఎందుకంటారు? ఎందుకంటే అండి, ఇప్పుడు మీరు కొనేది బంగారం అనేది, ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, 3,000 ఉంది, 3 లక్షలు, 3 లక్షలు పెట్టి నేను ఒక 8% వేస్టేజ్ పెట్టి తయారు చేసుకున్నాను నగ. సో మాక్సిమం ఆ నగ అమ్మకపోకపోతే నేను ఎంత నష్టపోతున్నాను, ఒక 30,000. కానీ ఆ 3 లక్షలు అనేది నాకు ఉంది కదా, ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ అ సేఫ్ బిజినెస్ అంటిల్ అన్లెస్ థెఫ్ట్స్ ఉంటాయి, అదొకటి ఉంటుంది ప్రాబ్లమ్, అంతేకాని అదర్వైజ్ ఇట్స్ అ సేఫ్ ఇండస్ట్రీ. అంటే నగదు తర్వాత మనకి అంటే నిల్వ ఉంచుకునేది బంగారమే కాబట్టి, బంగారానికి నగదు ఉంచుకోకూడదు కాబట్టి, నగదు ఉంచుకోకూడదు కాబట్టి అలా కాకుండా స్త్రీధనం అని ఉందండి. పెళ్లిలో కూడా మన పేరెంట్స్ ఎప్పుడైనా అమ్మాయిలకు 10 తులాలు, ఇప్పుడే కాదు మన అమ్మమ్మల టైం, అమ్మల టైం ఎప్పటి నుంచో, పది తులాలు అమ్మాయికి అయితే అంటే 10 తులాలు, 2 తులాలు స్థితిగతులు బట్టి ఆ ఊర్లలో అప్పుడు మనకు క్యాష్ ఉండేది కాదు, అంత క్యాష్ లేని టైంలో కూడా 5 తులాలు 2 తులాలు స్త్రీధనం అనేది కంపల్సరీ. ఇప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు భర్త దగ్గర లేనప్పుడు అదే మనకు ఆధారం కాబట్టి చాలా మంది హస్బెండ్స్ కూడా చూస్తుంటాను, దే ఎంకరేజ్, సరే ఏది లేకున్నా మనకు ఆ టైంకి ఇప్పుడు ఇమీడియట్ వెళ్తే బంగారం డబుల్ వస్తాయి. అదే మీరు ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు మీకు అది 50 లక్షలు గోల్డ్ అండి, యాక్చువల్ గా చాలా ప్రాబ్లమ్ లేదండి, ఇట్ ఈస్ ఈజీ టు సెల్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓన్లీ ది లైక్ సెట్ ఇస్ వేస్టేజ్, దట్స్ ఇట్. బట్ అంటే జనరల్ ఎక్స్చేంజ్ అలా చేసినంత ఈజీగా గోల్డ్ షాప్స్ బంగారం కొనటానికి సిద్ధపడవంటారు? లేదండి, బంగారం కొంటారు కానీ మీరు ఇచ్చే గోల్డ్, మీకు మీ స్వర్ణకారం 22 అని ఇచ్చి ఉండొచ్చు కానీ అది 18 ఉండొచ్చు, మీరు నన్ను నమ్మి నాకు 22 అని ఇస్తారు, మళ్ళీ నేను కరగబెట్టినప్పుడు అది 18 ఉండొచ్చు, అప్పుడు మీకు నా మీద ట్రస్ట్ పోయిన బిజినెస్ పోయి. సో వన్ థింగ్ అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ ఇంకోటి స్థిరాస్తులు అమ్మలేం కాబట్టి పీపుల్ ఆర్ స్టిల్ బయింగ్ గోల్డ్. మనం అంటే లైక్ ఎనీ టైమ్ ఇప్పుడు పెళ్లి ఉన్నా కూడా ఇమీడియట్ గా డబ్బులు వచ్చేస్తాయి, 50 లాక్స్ ఉన్నా కూడా మీకు భూమి పనికిరాదు. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. బట్ చాలా మంది అమ్మాయిలు ఎంటర్ప్రీనర్స్ అవుతున్నప్పుడు కూడా ఇదే మాట చెప్తాను, నా దగ్గర ఉన్న బంగారం అమ్మేసి నేను ఫలానా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఐ థింక్ బంగారం లిక్విడ్ క్యాష్ ఉంటుంది, లిక్విడ్ క్యాష్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ లో ఎప్పుడు పోయినా కానీ మనకి వెంటనే దాని దగ్గర విలువ వచ్చేస్తుంది, బ్యాంక్స్ కూడా వెంటనే దానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు హాల్ మార్కింగ్ నగలు ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ కూడా వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ పిలవట్లేదు, ఇప్పుడు ఆ హాల్ మార్కింగ్ ఉందంటే వాళ్ళు ఇచ్చేస్తారు, దాన్ని వాల్యూ తీసి ఇచ్చేస్తున్నారు. అందుకే బంగారం అనేది లిక్విడ్ క్యాష్, ఈజీ అనమాట. నగదు తర్వాత బంగారాన్ని అందరి బంగారం చరాస్తుల్లో ఇది దీనికి సింహ బాగా ఉన్నట్టు. బంగారం షాపు వాళ్ళు కూడా బంగారం పైన లోన్లు ఇస్తారు మనకి, వాళ్ళ దగ్గర బిజినెస్ అది నడుస్తూ ఉంటుంది, దానిపైన 70%-80% దే విల్ గివ్ ద లోన్స్. అందుకని ఏంటంటే ఇమీడియట్ గా క్యాష్ అవైలబుల్ వచ్చేది, క్యాష్ దిస్ బ్యాంక్ ఈజ్ అవైలబుల్ త్రూ గోల్డ్ ఓన్లీ, అందుకని దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. రైట్, సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు?
అంటే యాక్చువల్ గా ఎంకరేజ్ అంటే మనకి సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ గోల్డ్ అంటే మనం భూములు గోల్డ్ తర్వాత చూసుకుంటే మనం ఈక్విటీ అనేది ఇప్పుడిప్పుడు ఇండియాలో డెవలప్ అవుతుంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ అన్నది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఇంతకుముందు మనం ఎప్పుడు సెక్యూరిటీ అన్నప్పుడు మన మనకు ఎప్పుడు తర్వాత బంగారం పైనే ఉండేది ఇప్పుడు కూడా అది ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇంకా మారలేదు బట్ ఈజ్ ఇట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ టుడే గోల్డ్ म्यूचुअल फंड्स बैंक दट फिक्स्ड एक्चुअल मैं डिस्क्लोज द सिक्योरिटी व्हाट इज द सोर्स ऑफ इनकम बंगारम की सोर्स ऑफ इनकम चेप्पकुंडा इंतवरकु कोंटुन्ना जनालु चाला मंदि उन्नारु मनं चूस्तू उंटे अंड मल्ली दे कैन लिक्विडेट एट एनी टाइम మళ్ళీ లిక్విడిటీ చెప్పని బ్యాంక్ కూడా దీని మీద బంగారం పైన రుణాలు ఇస్తున్నాయి మళ్ళీ బంగారం షాప్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు రుణాలు వాళ్ళకి అది సెకండ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది రైట్ దేర్ ఆర్ ఫైనాన్స్ కంపెనీస్ విచ్ లీస్ ఓన్లీ ఆర్ మనపురం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు రైట్ యా మీరు ఇంతకుముందు ఎన్ఆర్ఐ బైయింగ్ ప్యాటర్న్ ఇండియన్ బైయింగ్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి డిఫరెన్స్ డు యు సీ ఎనీ డిఫరెన్స్ యాక్చువల్ అక్కడికి ఇక్కడికి ఇక్కడ అంటే ఎన్ఆర్ఐస్ కి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ బట్ యాక్చువల్లీ ఓకే సారీ టు ఇంటర్ అమెరికాలో మనకంటే గోల్డ్ ధర తక్కువ చాలా మంది అక్కడ నుంచి వచ్చినప్పుడు డిస్కౌంట్లు కొని పెద్ద పెద్ద కయ్యాలుగా చేయించుకుని వేసుకుని వస్తారు రైట్ ఇప్పుడైతే కస్టమ్స్ వెరీ స్ట్రిక్ట్ అయిపోయిందంటే అలా తేవడానికి అసలు ఆస్కారం లేదు కడియం పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా ట్యాక్స్ వేస్తున్నారు సో ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది దట్ ఈస్ బ్యాగేజ్ పర్సనల్ యూసేజ్ దే కెప్ ది లిమిట్ నౌ 10 గ్రామ్స్ వరకు ఇక్కడ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనకి ఇక్కడ భూములు అవి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతగా బంగారం అంటే ఇక్కడ కూడా కొంట ఇక్కడ పెళ్లిలకు కొంటూ ఉంటారు అక్కడ ఎన్ఆర్ఐస్ కి ఏంటంటే ఇప్పుడు దేర్ ఆర్ వర్కింగ్ ఉమెన్ చాలా పెరిగిపోయారు మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ యుఎస్ ఆర్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్స్ భూములు కొనడము అలాంటివి ఉండవు కాబట్టి ఐదర్ బ్యాంక్ లో ఉండాలి లేకపోతే గోల్డ్ రూపంలో ఉండాలి ఇది ఇంకోటి యూజబిలిటీ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ వన్ మోర్ స్టేటస్ సింబల్ యా స్టేటస్ సింబల్ వాళ్ళు వాడవచ్చు దే ఫీల్ దే ఆర్ ఎంజాయింగ్ దర్ వెల్త్ విచ్ దే క్రియేటెడ్ సో దట్ ఈస్ అండర్స్టాండబుల్ ఇక్కడ అక్కడ కూడా డైమండ్స్ అక్కడ కూడా చాలా పాపులర్ ఇక్కడ కూడా పాపులర్ అండ్ ఇక్కడ మ్యారేజ్ సెగ్మెంట్ కాబట్టి పెద్ద వస్తువులు అంటే ఓన్లీ మ్యారేజ్ పెద్ద పెద్ద 10 లాక్స్ 20 లాక్స్ అక్కడ వర్కింగ్ ఉమెన్ కాబట్టి డైమండ్స్ డైలీ వేర్ డైమండ్స్ డైమండ్ జ్యువెలరీ అక్కడ కానీ ఇప్పుడు మన వల్ల అక్కడ కల్చర్ కూడా విజృంభిస్తుంది ఇక్కడ కంటే ఎక్కువ కాబట్టి అక్కడ బతుకమ్మ దీపావళి సో ఇక్కడ కంటే ఎక్కువ అయిపోయింది అంటే కొనడం కానీ వేయడం కానీ యాజ్ దెన్ మిస్ ఇండియా మోర్ దే వేర్ మోర్ ఆఫ్ ఇండియన్ క్లోత్స్ అండ్ మోర్ ఆఫ్ జ్యువెలరీ అండ్ దే హ్యావ్ ద బయింగ్ పవర్ ఉమెన్ ఆర్ అక్కడ ఎవ్రీ ఉమెన్ ఇస్ ఎంపవర్డ్ ఇక్కడ అంటే హస్బెండ్ అడగాలి మళ్ళీ అదొక బ్లాక్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మరి మార్కెట్ ఈస్ ద హైయెస్ట్ స్పెండింగ్ అదర్వైజ్ క్యాజువల్ మార్కెట్ అక్కడ ఎక్కువ అండి ఇక్కడ క్యాజువల్లీ ఇప్పుడు ఇక్కడ పీపుల్ సర్లే పెళ్లి వరకు వచ్చలే ఇప్పుడు అమ్మాయింది అనుకోండి పెళ్లి కొని వచ్చే ఎంత తొందర అన్నట్టు అక్కడ ఏంటంటే వాళ్ళకి మంత్లీ మంత్లీ ఇన్ని డాలర్స్ వస్తాయి కాబట్టి దే ప్లాన్ అమ్మాయికి ఫస్ట్ ఇప్పుడు డైమండ్ నెక్లెస్ అట్లా క్యాజువల్ మార్కెట్ ఇస్ హై దేర్ ఇక్కడ మ్యారేజ్ మార్కెట్ ఇస్ మెయిన్ థింగ్ హియర్ అండ్ పెద్ద పెద్ద హై క్వాలిటీ అంతా ఇండియన్ మార్కెట్ అక్కడ మోర్ ఆఫ్ డిజైన్స్ అండ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ కూడా డైమండ్స్ కొంటున్నారు డైమండ్స్ ఇంకా క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుందా మనకి అన్నిటికీ మీకు తెలుసు ఇండియాలో తయారే వాటికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ అమ్మే వాటికి డిఫరెన్స్ ఉంటుంది అట్లా బంగారం కూడా ఏమైనా ఉంటుందా లేదండి ఇప్పుడు అందరూ బంగారం వరకు యాజ్ ఫార్ యాజ్ వేసి ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ అంటే నాకు ఫస్ట్ ఇక్కడ కస్టమ్స్ లో చెక్ అవుతుంది అండ్ అక్కడ దిగ్గానే దిప్పుట్ అక్కడ కస్టమ్స్ వాళ్ళు కానీ ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు నా ఆభరణాలు అన్ని 22 క్యారెట్ ఆ మెషిన్ లో వేసి ఇఫ్ ఇట్స్ 22 ఓన్లీ దెన్ ఐఎమ్ అలౌడ్ టు టేక్ ద బోట్ ఇఫ్ ఇట్స్ 18 నేనే డిక్లేర్ చేసిన క్వాలిటీ ఉండాలి డైమండ్ పీవీఎస్ సో 2-3 టైమ్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది 100% క్వాలిటీ అక్కడ చెక్ చేస్తారు అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ అంటే కొన్ని తీసేసి వేస్తారు ఒక 500 ఐటమ్స్ ఉంటే కొన్ని తీసి యూ సెడ్ దిస్ ఇస్ 22 అదంటే 22 ఉండాలి సో అక్కడ కూడా సో ఇప్పుడు డైమండ్స్ కి అయితే సర్టిఫికేట్ వచ్చేసింది ఐజీఐ సో ఐజీఐ అందరూ తీసుకుంటున్నారు అది కంపల్సరీ అయిపోయింది కొన్ని రెప్యూటెడ్ షాప్స్ ఇవ్వట్లేదు బట్
అంటే ఇట్ మేక్ సెన్స్ అండి, మీరు ఎప్పుడైనా 5 లక్షలు అన్నప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి, అది ఎంత నమ్మకమైన జ్యువెలర్ కానీ మీ ఫ్రెండ్ కానివ్వండి. సో ఐడిఎస్ సర్టిఫికేట్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ డైమండ్స్ ఆర్ అన్నట్టు బిఐఎస్ హార్డ్ మార్కింగ్. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారండి. ఇప్పుడు సపోజ్ యూ అండ్ ఐ రైట్, ఇప్పుడు మీరు తీసుకెళ్ళినప్పుడు మీకు ఎక్స్పోర్ట్ లో చెక్ చేస్తారు, వెనక్కి వచ్చినప్పుడు కూడా చెక్ చేస్తారండి నేను ఎంత పట్టుకెళ్ళాను ఎంత తీసుకెళ్ళాను, ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ అక్కడ నుంచి ఏమైనా వీళ్ళు ట్యాక్స్ చేయకుండా. అంటే ఇప్పుడు వాళ్ళకి పర్ గ్రామ్ 400 వస్తుంది కదా, సో వీళ్ళు ఏమన్నా తీసుకెళ్లి బంగారం వెనక్కి తెచ్చుకోవడానికి అంతే ఏమి ఉండదు, కానీ బిస్కెట్స్ చేస్తే దే మైట్ ఈవెన్ పుట్ యూ ఇన్ జైల్. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా సార్లు ఐ థింక్ వీ హ్యావ్ ఐ విష్ వీ హ్యావ్ మోర్ టైం, చాలా సార్లు అమ్మాయిలకి పెళ్లికి మీరు అన్నట్టుగా 10 లక్షల బంగారం కొనటానికి సిద్ధపడే తల్లిదండ్రులు అమ్మాయి చదువుకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండరు. యాక్చువల్లీ ఐ థింక్ దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ గోల్డ్ థింగ్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మంజులరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ కరణ్ శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఇది ఈనాటి వనిత స్పెషల్ టాక్ షో. మరో అంశంతో మళ్ళీ ఆదివారం కలుద్దాం. నమస్తే.